రాష్ట్రంలో అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకునేది లేదని అతి త్వరలో విశాఖను పరిపాలనా రాజధానిగా చేయబోతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రాజమహేంద్రవరం కేంద్రంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలో భాగంగా పాత్రికేయుల సమావేశంలో మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం ఇష్టం లేకనే ప్రతిపక్షాలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయని అన్నారు. ఆ నేపథ్యంలో విశాఖపట్నం అమరావతి విజయవాడ అలాగే కర్నూలుని మూడు రాజధానులు ఫిట్ చేసి చట్టం కూడా చేశారు. చేసే నేపథ్యంలో అక్కడ సాంకేతికమైన అంశాలు తీసుకుని అధికారం కోల్పోయిన ప్రజలతో చేతికొద్దిపోయిన తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి అభివృద్ధి చెందకూడదనే ఉద్దేశంతో ఇవాళ వచ్చి స్వతంత్ర పండుగ ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా చిత్తశుద్ధితో మా ప్రభుత్వ విధానం ఏదైతుందో విధానం అమలుదే విధంగా కోర్టును ఒప్పిస్తాం మెప్పిస్తాం. ఆ కార్యక్రమం జరిగే రీతిగా విశాఖపట్నానికి రాజధాని తీసుకెళ్తాం, పరిపాలన రాజధాని తీసుకెళ్తామన్న విషయాన్ని మరి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి అపోజిషన్గా లీడర్ ఉన్నప్పుడు వచ్చి తాడేపల్లి ఇల్లు కట్టుకొని కట్టుకోలేదా? ఎందుకు మరి ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చి హైదరాబాద్ లో వచ్చి రాజభవనం కట్టుకుంటే ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ వెళ్తున్న ప్రజలతో ఉన్నాం అనుకుంటున్నాం. ఇక్కడ ఆయన ఉండాలని ఆలోచన లేదా? ఇక్కడ ప్రజలతో మరి కలిసిమెలిసి ఉండాలని ఆలోచన లేదు, తలంపు లేదా? ఆయన వచ్చి మాకు అశుద్ధులు చెప్తాడు, ఆయన వచ్చి మాకు అనీతులు చెప్తాడు. మాకు తెలియదు ఇక్కడ ప్రజలతో కష్ట సుఖాలు అని నేను చెప్పింది అంతే. ఆయుష్ పనికి దానికి లింకెట్ కాదు అంటుంది. ఆయనకి ఆయుష్ పని ఎలా జరుగుతుందో ఆయుష్ పని తెలుగుతుంది. విధానంలో మార్పు చేశామంటే దళారులు అవినీతి పరులు అధికార లోపంతో అధికార దర్పంతో చేసే కార్యక్రమం ఉండకూడదు. ప్రతి వాడికి కూడా సమానంగా పారదర్శకంగా కార్యక్రమం జరగాలని తెలుసుకో ఈ విధానాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఎవరికో రూపాయి ఒక్కలేదు, వార్డు రేటు ప్రకారం ఆస్తుల ప్రకారం పన్ను పడుతుంది. కార్పొరేట్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు, అధికారికి లంచం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఎవరో బలం దగ్గరికి వెళ్ళి బతిమలకు ఒక్కలేదు. ఇవాళ ఈ సిస్టమ్ తీసుకొచ్చాం. 340 జాతర